అతీంద్రియ రహస్యాలు ఆదిభౌతిక సంకల్పం అంతర్నేత్రంతో చూడగలిగితే థియోసాఫికల్ సొసైటీ విషయంలో ఒక అగోచర నేపథ్యం ఆదిభౌతిక సంకల్పంగా మన మనోఫలకంపై నిలుస్తుంది విశ్వ సోదరత్వాన్ని ఆకర్ష్ ఆకాంక్షించేవారు చాలా దూరదూరంగా జీవిస్తున్నారు విశ్వ సోదరత్వం గురించి మీకు తెలియచెప్పేందుకు రష్యా అమెరికా తదితర విదేశాల వారు మన భారతవానికి వచ్చి మనకు మనవైన సిద్ధాంతాలను శ్లాఘించి అంగీకరిస్తారు ఎంతో దూరాన ఉత్తర దేశంలో ఉన్న సోదరులు భారతదేశంలో మహత్కార్యాలు చేయడం త్వరలోనే చూస్తారు వారి వల్ల ఈ దేశానికి ఎంతో మేలు జరుగుతుంది ఇది అరుణ్ ప్రకాశ బళ్ళాలర్గా ప్రసిద్ధి చెందిన భారతయోగి చిదంబరం రామలింగం పిళ్ళయి వినిపించిన భవిష్యవాణి ఈయన సమరస వేద సన్మార్గ సంఘం అనే సంస్థను పద్దెనిమిది వందల అరవై ఏడులో మద్రాసు ప్రాంతంలో ప్రారంభించారు విశ్వసోదరత్వం వేదాల సత్య సిద్ధాంతాల ప్రచారం అనే లక్ష్యంతో దాదాపు ఆరేళ్లు ప్రచారం నిర్వహించిన ఆయనకు అసంతృప్తే మిగిలింది వేల సంఖ్యలో సమావేశాలకు హాజరైన పదుల సంఖ్యలోనే ఆయన చెప్పిన హిందూ శాస్త్రాల సత్య సత్య సిద్ధాంతాలను జనం అందుకోగలిగారు అందుకే ఆయన తన చివరి సమావేశంలో విశ్వ సోదరత్వాన్ని ప్రబోధించే ప్రచారకులు సుదూర దేశాల నుంచి వస్తారని చెప్పడం ఒక దివ్య సంకల్పమేమో థియోసాఫికల్ సొసైటీ రంగప్రవేశం గురించి మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల తమిళ పండితుడు తొలివార్ వేలాయుధ మొదలియార్ మా గురువు చెప్పిన భవిష్యత్తు ఈరోజు అక్షరాల సాకారమైంది ఉత్తరాన మహాత్ములున్నారన్న విషయం మన వారికి కొత్త సమాచారం ఏమీ కాదు మేడం బ్లావట్స్కి కల్నల్ ఆల్కాట్లు రష్యా అమెరికా నుంచి వచ్చి భారతదేశంలో థియోసాఫికల్ సొసైటీని స్థాపిస్తారన్న భవిష్యత్ దర్శనం మహాత్ముల నుండి మా గురువుగారికి కలిగింది కుల వర్గాల మధ్య అంతరం తొలగిపోయి విశ్వ సోదరత్వాన్ని అందరూ అభిలాషిస్తూ భారతంలో విశ్వ సోదరత్వం నెలకొంటుందని వారంటుండేవారు అని అనటం రామలింగస్వామి భవిష్యత్ దర్శన ఔచిత్యాన్ని తెలియచేస్తున్నప్పటికీ థియోసాఫికల్ సొసైటీ ఆవిర్భావం అన్నది ఒక భౌతిక సంకల్పంగా స్పష్టమవుతోంది ఇకపోతే థియోసాఫికల్ సొసైటీ స్థాపనకు పూర్వమే బ్లావర్స్కీకి తన మాస్టర్ నుండి ఒక ఫిలాసఫికో రిలీజియస్ సొసైటీని స్థాపించాలని ఆదేశాలు అందాయట ఈ నేపథ్యాలను సరిగా విశ్లేషిస్తే థియోసాఫికల్ సొసైటీ స్థాపనలోని దివ్య ప్రణాళిక విదితం అవుతుంది హెచ్పి బ్లావర్డ్స్కీకి కల్నల్ హెన్రీ స్టీల్ ఆల్కాట్తో తొలిపరిచయం అక్టోబర్ పద్నాలుగు పద్దెనిమిది వందల డెబ్భై నాలుగున ఎడ్డీ సోదరుల నిర్వహణలో అదృశ్య జీవుల ప్రదర్శనశాల ఎడ్డీ ఫార్మ్ హౌస్లో అప్పటికి మూడేళ్లకు పూర్వమే బ్లావర్ట్స్కి ఈజిప్టులోని ఖైరోలో ఆధ్యాత్మిక అన్వేషణలకు సొసైటీ స్పిరిట్ అనే సంస్థను ప్రారంభించినా అది విజయవంతం కాలేదు అయినా ఆమె తీరని ఆర్తితో పరమ గురువు టీచర్స్ల ఆదేశాలతో న్యూయార్క్ చేరుకున్నారు అక్కడ నివురు కప్పిన నిప్పుల బ్లావట్స్కీ ఉంటుండగా ఆధ్యాత్మిక అన్వేషణలో ఉన్న డైలీ గ్రాఫిక్ జర్నలిస్ట్ ఆల్కాట్ ఆమెకు తారసపడ్డాడు మేడం పెదాల మధ్యకు చేరిన సిగరెట్ను ముట్టించడంతో ఆల్కాట్ బ్లావట్స్కీల పరిచయం పొగల రింగులు తిరిగింది తిరిగి తిరిగి స్నేహమైంది అది ఒక మహా పరిణమించింది ఆల్కాట్కు స్పిరిట్స్పై ఉన్న ప్రేమను ఆసక్తిని బ్లావర్స్కి గుర్తించారు ఆమెతో స్నేహం కారణంగా ఆల్కాట్లో మాస్టర్లపై నమ్మకం పెరిగింది ఆస్ట్రల్ ప్రజ్ఞను భౌతిక దేహంలో అనుభూతించడానికి ఫిలాసఫీ ఆఫ్ ఆకల్టిజం తెలిసి ఉండాలి లేకపోతే తప్పుద్రవ పట్టడమే కాక అపాయానికి కూడా దారితీస్తుంది అన్న గాఢాభిప్రాయంతో స్నేహధర్మంగా బ్లావట్స్కి ఆల్కాట్ను ఆకల్టిజం మౌలిక సూత్రాలను అర్థం చేసుకోవాలని సూచిస్తుండేవారు ఇద్దరి ఆసక్తి ఒక్కటే కావడంతో వారి ప్రతివాదాల్లో చోటు చేసుకున్న అంశాలతో న్యూయార్క్లోని దినపత్రికలకి రచనలు చేస్తుండేవారు వీరు మైత్రి కొనసాగుతుండగానే ఎల్బ్రిడ్ జీ బ్రౌన్ అనే స్పిరిచువల్ సైంటిస్ట్ పత్రికా సంపాదకుడు వీరిద్దరితో కలిశాడు ఈ సందర్భంలోనే మనం చెప్పుకోవలసిన మరో విశిష్ట వ్యక్తి విలియం క్యూ జడ్జి పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు చలికాలంలో న్యూయార్క్లోని ఐర్వింగ్ ప్లేస్లోని బంగ్లాలో జడ్జికి బ్లావట్స్కీతో పరిచయం అయింది ఆ తొలి పరిచయ సమావేశంలోనే బ్లావర్స్కి మాటలకు జడ్జి మంత్రముగ్ధుడయ్యాడు ఆమె చూపుల వేడికి తన రహస్య ఆలోచనలు తన వ్యక్తిగత సంబంధాలు అన్నీ ఆమెకు తెలిసిపోయాయి అనుకున్నాడు ఆమె ఏనాడు జడ్జిని అతడి వ్యక్తిగత జీవితం గురించి కానీ కుటుంబం గురించి కానీ అడిగింది లేదు అయినా అంతా తెలిసినట్లే ధారాళంగా మాట్లాడుతుండేది బ్లావట్స్కి అసమాన ప్రతిభకు అంకితమైపోయాడు కాబట్టే థియోసఫికల్ సొసైటీ వ్యవస్థాపనలో బ్లావట్స్కి ఆల్కట్లతో పాటు తాను మూడవ వ్యక్తి అయ్యి థియోసఫీని సేవించాడు బ్లావర్డ్స్కీతో స్నేహం కొనసాగుతుండగానే పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో మీడియమ్స్తో తన అన్వేషణ మరింతగా కొనసాగాలన్న ఆలోచనతో ఆల్కాట్ ది మెరకిల్ క్లబ్ స్థాపించాడు ఈ ప్రయత్నం ఆల్కాట్ పరంగా నిష్ఫలమే అయినప్పటికీ సమీప భవిష్యత్తులో థియోసాఫికల్ సొసైటీ రూపొందించడానికి ఒక ఓత అయి ఉండవచ్చు కదా ఆల్కాట్ థియోసాఫికల్ సొసైటీ స్థాపన భారాన్ని తన భుజస్కంధాలపై మోయాలని ప్రయత్నించిన పద్దెనిమిది వందల డెబ్బై ఐదు జూలైలో తనకు భారతదేశం నుండి ఒక ఫిలాసఫికో రిలీజియస్ సొసైటీని స్థాపించాలని దానికి ఒక మంచి పేరును సెలెక్ట్ చేసుకోమని ఆల్కాట్ను కూడా కలుపుకోమని బ్లావట్స్కి మాస్టర్ల నుండి ఆదేశాలు రావడం దాన్ని బ్లావట్స్కి తన నోట్స్లో పొందుపరచడం ఆల్కాట్కు తెలీదు ప్రపోజల్ ఆల్కాట్దే అని ప్రపంచానికి తెలిసిన స్థాపనకు దివ్య ఆదేశాలు అందుకున్నది బ్లావట్స్కి అని ఆమె నోట్స్ చూసేదాకా ఎవరికీ తెలీదు ఏది ఏమైనా బ్లావట్స్కి ఆదిభౌతికత పైన ఆధ్యాత్మికత పైన ట్రావెల్స్ పైన ఉత్సుకత ఆస్ట్రల్ ట్రావెల్స్ పైన ఉత్సుకత ఉన్నవారితో సమావేశాలు సమావేశాలు జరపడం వెనక ఉన్న ఉద్దేశ్యం థియోసాఫికల్ సొసైటీ స్థాపన నేపథ్యాల్లో ఒక నేపథ్యమే